కాబట్టి నేను నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఇచ్చిర్రు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత రాజకీయాలను కూడా నేను పూర్తిగా ఎంతో కొంత నాదైన వర్షంలో అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అడుగు పెడదాం అనుకున్నాను. ఆ లోపు ప్రభుత్వం పోయింది, ఈ బాధ్యత గురించి కూడా ఈ బాధ్యతల నుంచి కూడా జీవో ఇష్యూ చేశారు, బయటకు వచ్చాను. అంటే తప్పుకోవాల్సి వచ్చింది జీవో ఇష్యూ చేయడం వల్ల. కానీ ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో నేను ఖచ్చితంగా ఉంటా. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది? సరే, పార్టీ పరంగా చాలా బలంగా అన్ని స్థానాల్లో కొట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు కొత్త కాదు. కొట్లాడే తెలంగాణను తీసుకొచ్చింది పోరాట స్ఫూర్తి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఈ ఎన్నికలతోటి మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోరాటం చేసే టైం వచ్చింది, మళ్ళీ కొట్లాడే టైం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఒక నా వరకు నాకు ఇది నా వ్యక్తిగతంగా అన్ని స్థానాల్లో బలంగా కొట్లాడాలి, కొట్లాడే స్ఫూర్తి ఉంది. ఆ రకంగానే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. కొంచెం ఎక్కువ స్థానాల్లో గెలిస్తే బాగుంటుందని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది పార్లమెంట్ లో వినిపించాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి, బీఆర్ఎస్ వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు వరకు జై తెలంగాణ అనే పదమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ సార్ కావచ్చు, కేసీఆర్ గారు ఇంకెవ్వరు మాట్లాడినా, ఈ రోజు సాయి చందైన నేనైనా ఎవరు మాట్లాడినా ఫస్ట్ మాట్లాడే పదం జై తెలంగాణ. జై తెలంగాణ అనే పదమే వినకుండా అయినాం మనం మన రాష్ట్రంలో. అటువంటిది పార్లమెంట్ లో మన తెలంగాణ గొంతును ఎవరు వినిపించాలి? వినిపించే వాళ్ళు వేరే పార్టీల నుంచి గెలిచే వాళ్ళు ఏ ప్రయోజనాల కోసం, మన ప్రాంత ప్రయోజనాల కోసం వినిపిస్తారా? కాబట్టి నేను బలంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడాలి, కొట్లాడతారని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉంటాను ఒక సైనికురాలుగా. ఎన్ని స్థానాలు అనేది నేను క్యాలిక్యులేషన్ అయితే ఇప్పుడు చెప్పలేను, ఉంది నాకు, కాకపోతే బయటకు చెప్పలేను. ఈ బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు నడుస్తుందని చెప్పేసి మనకు కొంతవరకు అనిపిస్తుంది. దాంట్లో ఒక కేటీఆర్ ఒక వర్గం, హరీష్ రావు ఒక వర్గం అని చెప్పేసి అంటున్నారు. ఈ వర్గ పోరు నిజమేనా? అసలు వర్గ పోరు అనేది ఉందా? మరి నేను ఇప్పుడే కదా రాహుల్ లోతుగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నది. వర్గ పోరు అంటే నేనైతే బయట వ్యక్తులు ఎక్కువ క్రియేట్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాల్లో వర్గ పోరు ఎక్కడ చూడట్లేదు మనం. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పట్లేదు, బయట కామన్గా వర్గ పోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లంటే పదుల వర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఈ వర్గ పోరు ఉందని విమర్శించే ఇతర పార్టీలలో పరిస్థితి ఏందో మాట్లాడుకుందాం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ విమర్శించదనుకో, కాంగ్రెస్ పార్టీలో వర్గాల గురించి తీస్తే ఇంకా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు గురించి మాట్లాడితే ఎంతమంది వ్యక్తులు, ఇప్పుడు మనం ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా, ఇంకొక సంవత్సరం తర్వాత చూడండి, ఇంకా 2 ఏళ్ల తర్వాత చూద్దాం. ఇంకా నా ఇప్పటికే ఆల్రెడీ టికెట్ల విషయంలో అందులో వర్గాల పోరు చూసాము, గెలిచిన తర్వాత మినిస్ట్రీస్ ఇచ్చే విషయంలో చూసాము, ఇప్పటికీ చాలా మందికి ఎమ్మెల్సీస్ రాక ఏం జరుగుతుందో చూసాము. అట్లా విమర్శలు అనేవి వస్తుంటాయి సహజం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా కింద సైనికులుగా అందరూ వింటారు అనేది నా భావన, అది అందరికీ తెలుసు. ఆ రకంగానే పార్టీ చాలా క్రమశిక్షణగా నడిచింది. వర్గ పోరులు బయటికి ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, కానీ పార్టీని మరీ పార్టీలో ఉన్న వ్యక్తులు స్వతహాగా నష్టం చేసుకునే అంత వర్గ పోరులు అయితే ఏం లేవనుకుంటున్నాను.